హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి సో మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది సో మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు డిస్ప్లే చేయనున్నారు సో అలాగే మనం ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులన్నీ ఆగస్టు పదో తారీఖు కల్లా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో మా ఏరియాలో కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించిన పనులు అనేది కంప్లీట్ అయిపోయాయండి సో మీకు కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ వాలంటీర్లు మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది సో వాళ్ళు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ అనేది అడుగుతారండి సో ఏ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలో ఆ డీటెయిల్స్ అయితే చెప్తానండి అలాగే నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే తొమ్మిదో విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పంపిణీ చేయనున్నారు అలాగే ఈ తొమ్మిదో విడత ఉచిత రేషన్లో ఏ ఏ సరుకులు పంపిణీ చేయనున్నారు సో దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉందండి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దామండి అండి సో మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సుమారు ఇరవై ఐదు లక్షల మందికి వరకు అయితే అప్లై అయితే చేసుకున్నారు సో వీళ్ళకి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మనకు యాక్చువల్ ఏంటంటే జూలై ముప్పై తారీఖు అయితే రిలీజ్ చేయాల్సింది బట్ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే సర్వే అనేది కంప్లీట్ కాలేదు పెండింగ్లో అయితే ఉంది సో దీనికి సంబంధించి ఏంటంటే అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు బట్ ఇప్పుడు ఏంటంటే మనకు సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది సో ఈ అర్హుల లిస్ట్ అనేది మనకు ఆగస్టు ఆరో తారీఖునైతే విడుదల చేయనున్నారు ఆగస్టు ఆరో తారీఖున వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో డిస్ప్లే అయితే చేయనున్నారు అలాగే ఈ అర్హుల లిస్ట్ తో పాటు అనర్హుల లిస్టు కూడా డిస్ప్లే అయితే చేయనున్నారండి అర్హుల లిస్ట్లో మీకు ఏ రీజన్ వల్ల మీకు మీరు అనర్హులుగా తేలారు సో ఆ రీజన్ అనేది అక్కడ రాసి ఉంటారండి ఆ రీజన్ చూసుకొని మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ సబ్మిట్ చేయండి మళ్ళీ వాళ్ళు వచ్చేసి అధికారులు మీకు సర్వే అనేది కండక్ట్ చేస్తారు మీరు సర్వే కండక్ట్ చేసిన తర్వాత మీరు కనుక అర్హులుగా తేలినట్లయితే కనుక మళ్ళీ మీకు ఆగస్టు పన్నెండవ తారీఖున ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మీకు మీ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఇక సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఇళ్ల పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు పదో తారీఖు కల్లా కంప్లీట్ చేసి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు చాలా ప్లేసెస్ లో అయితే కంప్లీట్ అయిపోయాయి మరి కొన్ని ప్లేసెస్ ఏంటంటే పెండింగ్ అయితే ఉన్నాయి సో మా ప్లేస్ లో కూడా రిజిస్ట్రేషన్ పనులు అనేది కంప్లీట్ అయిపోయాయి సో వాలంటీర్లే వచ్చి ఇళ్లకు వచ్చి సో వాళ్ళు ప్రూఫ్స్ అనేది అంటే డాక్యుమెంట్స్ అనేది రిజిస్ట్రేషన్ కు సంబంధించి డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారండి సో ఒకవేళ మీ ఇంటికి కూడా రావచ్చు అండి మీ ఇంటికి వచ్చి కూడా డాక్యుమెంట్స్ అని అడుగుతారు సో మీరు ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీగా అయితే పెట్టుకోండి సో ఇప్పుడు నేను చెప్పబోతున్న డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా అయితే మీరు పెట్టుకోండి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవంటే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు జెరాక్స్ కాపీస్ అండి అలాగే మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్ రెండు అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రెద్దరి బ్యాంక్ అకౌంట్స్ జెరాక్స్ కాపీ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని అన్ని కాపీలు అండి జెరాక్స్ కాపీలు తీసుకొని పెట్టుకోండి సో వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి ఆ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని వెళ్తారు అలాగే మీకు ఏ డేట్లో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావాలి అని చెప్పేసి వాళ్ళే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే సో మనకు రిజిస్టర్ ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులన్నీ మనకు తహసీల్దార్ ఆఫీస్లోనే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మనము తహసీల్దార్ ఆఫీస్లోకి వెళ్ళి ఇళ్ళ పట్టాల అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అక్కడే మనకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టా అనేది అందించడం అయితే జరుగుతుందండి సో మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి రెడీగా పెట్టుకోండి మీకు కూడా మీకు వాలంటీర్లు వచ్చి మీరు దగ్గర డాక్యుమెంట్స్ అనేది అడగడం అయితే జరుగుతుందండి సో మా ప్లేస్ లో కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అలాగే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సో ఆగస్టు ఆరో తారీఖు కల్లా రిజిస్ట్రేషన్ పనులు టోటల్ గా కంప్లీట్ అయిపోవాలి ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మేబీ మీ దగ్గర కూడా రావచ్చండి మీరు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మీరు రెడీలో పెట్టుకోండి అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖునైతే పంపిణీ అయితే చేయనున్నారండి సో మనకు ఇళ్ల పట్టాలు చూసుకున్నట్లయితే ముప్పై లక్షల ఇళ్ల పట్టాలని పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఏంటంటే కోర్టులో కేసు వేయడం వల్ల ఏంటంటే పెండింగ్ అయితే పడింది సో మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే సుప్రీం కోర్టులో మళ్ళీ మనకు కేసు అనేది వేయడం అయితే జరిగింది సో ఈ కేసు గనక మన వైపు అంటే ప్రభుత్వం వైపు గనక అనుకూలిస్తే సో మనకు ఇళ్ళ పట్టాలనేది ఆగస్టు పదిహేనో తారీఖునైతే ఇస్తామని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఇళ్ళ పట్టాలనేది ముప్పై లక్షల మందికి అయితే ఇస్తారు బట్ ఏంటంటే ఇల్లు మనకు కన్స్ట్రక్షన్ అనేది మనకు ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో పదిహేను లక్షల మందికి అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి మిగిలిన పదిహేను లక్షల మందికి నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అయితే కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంటి యొక్క నమూనా కూడా మనకు ప్రభుత్వం అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఒకవేళ మీరు చూడకపోతే మీరు వెంటనే మన ఛానల్లో వీడియో అనేది ఉంది మీరు వెళ్ళి చూసుకోండి సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ అప్డేటు అప్డేట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రేషన్కి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయనుంది సో మనకు యాక్చువల్లీ ఏంటంటే ఎనిమిదో విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది జూలై ఇరవై ఎనిమిదోతో కంప్లీట్ అయిపోయింది సో ఈ ఆ రేషన్ ఎనిమిదో విడత రేషన్లో సో మనకు ఏమేమి ఇచ్చారంటే ఐదు కిలోల రేషన్ అలాగే ఒక్కొక్క కార్డు పైన ఏంటంటే ఒక కిలో శనగలు అయితే ఇచ్చారండి మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది మనకు ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు ఎప్పటి నుండి కంప్లీట్ అవుతుందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది ఆగస్టు నాలుగో అయితే స్టార్ట్ చేస్తారండి అంటే మనకు రేపే మనకు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది బట్ మనకు కంప్లీట్ అయ్యే డేట్ వచ్చేసి ఆగస్టు పదిహేనో తారీఖు అయితే కంప్లీట్ అయిపోతుందండి సో ఈ రేషన్లో ఏమేమి సరుకులు ఇస్తారంటే ఒక్కొక్క మనిషికి ఒక ఐదు కిలోల రేషన్ అలాగే ఒక్కొక్క కార్డు పైన ఒక కిలో కందిపప్పు అయితే ఇస్తారండి అలాగే మీకు చక్కెర కూడా ఇస్తారు హాఫ్ కిలో సో ఆ చక్కెరకి మీరు సెవెంటీన్ రూపీస్ అనేది పేమెంట్ అనేది చేయవలసి అయితే ఉంటుంది అలాగే కొన్ని ప్లేసెస్ ఏంటంటే గోధుమ పిండి కూడా ఇస్తారండి సో వాళ్ళు దాని కూడా కూడా పేమెంట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో మనకు ఎక్కడైతే కేసెస్ అనేది ఎక్కువ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాలంటీర్లే వాళ్ళ ఇంటికి వచ్చి టోకన్స్ అనేది ఇస్తారండి ఆ టోకన్లో మెన్షన్ చేసిన డేటు అండ్ టైము అండ్ డే ఈ డేట్ అండ్ టైమ్ డేకి సంబంధించి మీరు వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఎక్కడైతే కేసెస్ అనేవి తక్కువ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో వాలంటీర్లు అయితే టోకన్స్ అనేది ఇవ్వకపోతే మీరు వెయిట్ చేయకండి మీరు వెంటనే రేషన్ షాప్కి వెళ్ళండి మాకు ఈ విధంగా టోకన్స్ ఇవ్వలేదంటే వాళ్ళే మీకు అక్కడికక్కడే టోకన్స్ అనేది ఇచ్చి వాళ్ళే మీకు రేషన్ అనేది వేసి పంపించేస్తారండి ఎక్కడైతే రెడ్ జోన్ ప్లేసెస్ ఉంటాయో అంటే కంటోన్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాలంటీర్ల సహకారంతోనే మీకు రేషన్ అనేది మీ ఇళ్ళకైతే వచ్చి చేరుతుందండి అలాగే కొంతమందికి ఏంటంటే రేషన్ కార్డు పాత దుండి ఉన్నా కానీ లేకుంటే కొత్తది ఉన్నా కానీ లేకుంటే ఆధార్ కార్డు బేస్ చేసుకుని కూడా రేషన్ అనేది వేస్తారండి కొంతమందికి ఏంటంటే అసలు రేషన్ కార్డే లేదనుకోండి అలాంటి వారికి ఏంటంటే విఆర్ఓ గారి సహా హెల్ప్తో వాళ్లకు రేషన్ అనేది వేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి విడియన చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ మేబీ మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్